ఓకే వస్తున్నారు ఓకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం క్లాస్ ఓకేమా మనకి 2020 లో సిలబస్ అనేది తగ్గించేశారు కదా ఆ సిలబస్ ఏంటి మనకు తీసేసిన సిలబస్ ఏంటి నెక్స్ట్ మనము ఫైనల్ ఎగ్జామ్స్ లో మనకు వచ్చే సిలబస్ ఏంటి అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం అందుకోసమే లైవ్ పెట్టాను నేను వీడియో చేసి పెడితే ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది చూడట్లేదు అనేది మనకు తెలియట్లేదు ఈ లైవ్లో అయితే అందరూ వస్తారనుకున్నాను బట్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఓకే జాయిన్ అవుతున్నారు కంటిన్యూ చేసేద్దాం మిగిలిన వాళ్ళకి వీడియో సెండ్ చేసేద్దాం ఓకేనా మనకు తీసేసిన సిలబస్ ఏంటో చూడండి అమ్మ ఒకసారి నోట్ చేసుకోండి వీలైతే మనకు తీసేసిన సిలబస్ క్లియర్గా ఉంది కదా విజిబుల్ కదా నేను మీకు బుక్లో కూడా చూపిస్తాను ఇక్కడ నోట్ చేసి పెట్టాను మీరు కావాలంటే నోట్ చేసుకోండి నెక్స్ట్ బుక్లో కూడా చూపిస్తాను నేను ఏవేవి తీసేశారనేది సెకండ్ యూనిట్ తీసేశారమ్మ ఏంటది పోయెట్రీ వన్ పోయెట్రీ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ 13 to 16 పేజెస్ తీసేశారు 13 to 16 పేజెస్ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్లో మొత్తం పోయం మొత్తం తీసేశారు దిస్ వన్ 13 to 16 పేజెస్ తీసేశారమ్మ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ పోయం మొత్తం తీసేశారు ఈ ఇయర్కి ఈ పోయం చదవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇది అప్లికబుల్ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ తీసేశారు ఓకే నోట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ యూనిట్ 4 అమ్మ యూనిట్ 4లో కాంప్రహెన్షన్ అండ్ కంపోజిషన్లో స్టడీ స్కిల్స్ నెక్స్ట్ సెక్షన్ బి వొకాబులరీ తీసేశారు సెక్షన్ సిలో అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటా టేబుల్స్ తీసేశారు ట్రీ డయాగ్రాము ఫ్లో చార్ట్ మనకు ఏ పేజెస్ అంటే 34 to 40 తర్వాత 51 to 57 వొకాబులరీ ఏం తీసేశారో నేను బుక్లో చూపిస్తాను 34 to 40 పేజెస్ తీసేశారు కాంప్రహెన్షన్ అండ్ కంపోజిషన్లో మనకు సెక్షన్ బిలో కదా వచ్చేవి సెక్షన్ ఏలో మనకు అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి సెక్షన్ బిలో వచ్చేటువంటి దాంట్లో 34 to 40 పేజెస్ అనేవి తీసేశారు చూద్దాం అవి 34 to 40 ఎస్ వొకాబులరీ 34 to 40 పేజెస్ 34 35 36 37 38 39 40 40లో 9 లైన్స్ ఇక్కడ వరకు తీసేశారు ఓకే మనకి ఇవి తీసేశారు నోట్ చేసుకోండి 34 to 40 పేజెస్ తీసేశారు మనకి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటివి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇంతకుముందు లానే ఉన్నాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి ఇవి చదవాల్సిందే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకు వస్తాయి ఇవి చదవాల్సిందే ఓన్లీ 34 to 40 పేజెస్ మాత్రమే తీసేశారు 40th పేజీలో 9 లైన్స్ ఇక్కడి వరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి అలాగే ఉంచారు నెక్స్ట్ అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటా మనం ఇవి ఆల్రెడీ చదువుకున్నాము అందులోంచి కూడా కొన్ని తీసేశారు 51 to 57 పేజెస్ నోట్ చేసుకుంటే చేసుకోండి ఇవి తీసేశారు టేబుల్స్ ట్రీ డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్ 51 to 57 పేజెస్ ఏవవి 51 to 57 ఇక్కడ నుంచి ఓకే టేబుల్స్ టేబుల్స్ తీసేశారమ్మ నెక్స్ట్ ఈ టేబుల్స్ అన్నీ తీసేశారు నెక్స్ట్ ట్రీ డయాగ్రామ్ ఇది కూడా తీసేశారు నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ ఇవి కూడా తీసేశారు ఫ్లో చార్ట్ కూడా తీసేశారు అప్ టు 57th పేజ్ ఇక్కడి వరకు ఇవన్నీ కూడా తీసేశారు ఏంటంటే టేబుల్స్ ట్రీ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఇవి తీసేసినటువంటి సిలబస్ 51 to 57 ఓకే 51 to 57 కావాలనుకుంటే నోట్ చేసుకోండి మాడ్యూల్ 1 నుంచి యూనిట్ 2 పోయెట్రీ మొత్తం తీసేశారు ఈ ఇయర్కి ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్
అండ్ యూనిట్ 4 కాంప్రహెన్షన్ అండ్ కంపోజిషన్లో సెక్షన్ బి వొకాబులరీ 34 to 40 పేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంచారు సెక్షన్ సి అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము బట్ అవి కూడా తీసేశారు అందులో ఏవంటే టేబుల్స్ ట్రీ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ తీసేశారు 51 to 57 పేజెస్ ఓకేమా నోట్ డౌన్ బార్ గ్రాఫ్స్ ఉంటాయి ఇందులో అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటాలో అవి మాత్రం చదువుకోవాలి దిస్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ 2020-21 అకాడమిక్ ఇయర్కి మాత్రమే అప్లికబుల్ నెక్స్ట్ మాడ్యూల్ 2లో యూనిట్ 8 అమ్మ యూనిట్ 8 కంపోజిషన్ లెటర్ రైటింగ్లో ఇన్ఫార్మల్ లెటర్స్ని తీసేశారు ఇన్ఫార్మల్ 103 to 108 103 to 108 మీ దగ్గర బుక్ ఉంటే నోట్ ఐ మీన్ టెక్స్ట్ బుక్ ఉంటే మీరు అందులో కూడా మెన్షన్ చేసుకోండి అందులో పెట్టేసుకోండి నోట్స్లో రాసుకోండి 103 to 108 ఇది లెటర్ రైటింగ్ అమ్మ కంపోజిషన్ యూనిట్ 8 మాడ్యూల్ 2లో ఇక్కడ నుండి ఇన్ఫార్మల్ లెటర్స్ ఓకే ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి తీసేశారు అప్ టు 108 టోటల్ ఇన్ఫార్మల్ లెటర్స్ మొత్తం తీసేశారు ఇంకా మిగిలింది రిమైనింగ్ 108 ఇక్కడి వరకు ఓకేనా క్లియర్గా ఉంది కదా వీడియో ఆడియో క్లియర్గా ఉంది కదమ్మా నాకు లైవ్ చాట్లో చెప్పండి క్లియర్గా ఉందో లేదో నేను కొంచెం చెక్ చేసుకుంటాను ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే యూనిట్ 8 మాడ్యూల్ 2లో యూనిట్ 8 కంపోజిషన్ లెటర్ రైటింగ్ ఇన్ఫార్మల్ తీసేశారు 103 to 108 పేజెస్ ఓన్లీ ఫార్మల్ ఉంది మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ ఇందులో మనకి వీడియోస్ కూడా ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ చూడండి ఒకసారి మళ్ళీ లెటర్ రైటింగ్ ఫార్మల్ లెటర్ రైటింగ్ వీడియోస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ యూనిట్ 13 మాడ్యూల్ 4 యూనిట్ 13 మాడ్యూల్ 4లో ప్రోస్ పొల్యూటింగ్ ద వరల్డ్ మొత్తం తీసేశారమ్మా పొల్యూటింగ్ ద వరల్డ్ 164 to 174 ఒకసారి చూడండి బుక్లో కూడా 164 to 174 ఎస్ దిస్ వన్ పొల్యూటింగ్ ద వరల్డ్ ఫోర్త్ మాడ్యూల్లో యూనిట్ 13 అమ్మ పొల్యూటింగ్ ద వరల్డ్ మొత్తం ఈ ప్రోసర్లో సారీ ఈ పొల్యూటింగ్ ద వరల్డ్ మొత్తం తీసేశారు 164 to 174 ఇంకా ఈ పోయం చదవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ 164 to 174 ఈ పోయట్రీ మొత్తం కూడా ఒమిట్ చేసేశారు ఈ ఇది చదవాల్సిన అవసరం లేదు పొల్యూటింగ్ ద వరల్డ్ చదవాల్సిన అవసరం లేదు ఇంకా సారీ ప్రోస్ ఇది పోయట్రీ కాదు ప్రోస్ పొల్యూటింగ్ ద వరల్డ్ చదవాల్సిన అవసరం లేదు మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు తీసేశారు నెక్స్ట్ మాడ్యూల్ ఫైవ్ అమ్మ యూనిట్ 17 ప్రోస్ ద శాండ్ బాక్స్ వన్ యాక్ట్ ప్లే ద శాండ్ బాక్స్ 211 to 226 211 to 226 చూద్దాం ఒకసారి 211 to 226 ఎస్ ద శాండ్ బాక్స్ ద శాండ్ బాక్స్ వన్ యాక్ట్ ప్లే ఎడ్వర్డ్ ఆల్బీ ఇది తీసేశారు ఈ వన్ యాక్ట్ ప్లేని ఈ ఇయర్కి ఒమిట్ చేసేసారమ్మా 211 to 226 అప్ టు దిస్ ఇక్కడి వరకు మొత్తం ఈ ప్రోస్
యూనిట్ 17 ప్రోస్ మొత్తం కూడా తీసేశారు మనకి. నెక్స్ట్ వచ్చి నోట్ చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. షార్ట్ స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై. షార్ట్ స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై. డ్రాప్ అవ్వకండి అమ్మ, మొత్తం వీడియో చూడండి ఏమేమి తీసేశారో, మీకే ఈజీ అవుతుంది ఫైనల్ ఎగ్జామ్కి. డోంట్ డై హిల్టన్ డోంట్ డై 233 నుంచి 240 వరకు 233. ఎస్, దిస్ వన్ మాడ్యూల్ 5 యూనిట్ 19 డోంట్ డై హిల్టన్ డోంట్ డై. ఓకే, ఈ స్టోరీ ఈ షార్ట్ స్టోరీ అనేది తీసేశారు అప్ టు 240 ఇక్కడి వరకు. ఇది మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ మనకు రివిజన్ టెస్ట్లు ఉంటాయి. మీకు తెలుసు మాడ్యూల్ మాడ్యూల్కి రివిజన్ టెస్ట్లు ఉంటాయి. ఈ ఇయర్ మీకు రివిజన్ టెస్ట్ 5 కూడా లేనట్టే. ఒకవేళ కాలేజెస్ స్టార్ట్ అయినా కూడా రివిజన్ టెస్ట్ 5 లేనట్టే. ఇంకా 246 to 250 ఇది మనకు లేనట్టే అమ్మ. నెక్స్ట్ మాడ్యూల్ 6లో యూనిట్ 22 ఏముందంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 283 to 285. ఒకసారి చూద్దాము 283 to 285. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 283 to 285 మనకు మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్స్ ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చేయాల్సిన అవసరం లేదని. 10 దిస్ వన్ 10 11, నెక్స్ట్ 12 and 13. ఈ 4 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం లేదు. మీకు తెలుసు మనకు ఏది వచ్చినా యాన్యువల్ ఎగ్జామ్లో అన్నోన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒకటి వస్తుంది, నోన్ ప్యాసేజ్ ఒకటి వస్తుంది. నోన్ ప్యాసేజెస్లో మనకు బుక్లోంచే వస్తాయి, మనం బుక్లో ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేసినవే వస్తాయి. సో అందులో మనకు ఇప్పుడు ఒమిట్ చేసినవి సీరియల్ నెంబర్ 10 to 13 వరకు. ఈ 4 మాత్రం మనం ఒమిట్ చేసేసేయచ్చు, మనకి ఇవి రావు ఇంకా. ఈ ఫోర్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ప్రాక్టీస్ కోసము మీరు ఇవి చేయడమే బెటర్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఈ 4 ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం రావు. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్ మా, ఇజ్ ఇట్ క్లియర్? వన్స్ అగైన్ చూడండి, వన్స్ అగైన్ నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి అమ్మా. ఈ 30% సిలబస్ని మనకు రెడ్యూస్ చేశారు, మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసే ఉన్నాము, మీకు తెలుసు. రెడ్యూస్ చేసినటువంటి సిలబస్ ఇది, మిగిలిందంతా చదవాల్సిందే. ఇది మాత్రము రెడ్యూస్ చేసింది. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ. ఈ రెడ్యూస్డ్ సిలబస్ ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రమే. కోవిడ్ ఎఫెక్ట్ కదా. ఓకే, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. పోయెట్రీ, ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ మొత్తం తీసేశారు. కాంప్రహెన్షన్ అండ్ కంపోజిషన్లో టేబుల్స్, ట్రీ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇవి తీసేశారు. బార్ గ్రాఫ్స్ మాత్రం ఉన్నాయి, బార్ గ్రాఫ్స్ ఉన్నాయమ్మా. తర్వాత కంపోజిషన్లో, లెటర్ రైటింగ్లో ఇన్ఫార్మల్ మొత్తం తీసేశారు. ఫార్మల్ లెటర్ రైటింగ్ ఉంది, ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్మల్ లెటర్ రైటింగ్. ఎవరైనా మిస్ అయితే మీరు ఆ వీడియోని చూడండి. 4 మార్క్స్ ఉంటాయి మనకు దీనికి, 4 మార్క్స్ ఉంటాయి.
ఓకే. తర్వాత ప్రోస్ పొల్యూటింగ్ ద వరల్డ్ మొత్తం తీసేశారు. నెక్స్ట్ శాండ్ బాక్స్ కూడా తీసేశారు. నెక్స్ట్ షార్ట్ స్టోరీ డోంట్ డై హిల్టన్ డోంట్ డై ఇది తీసేశారు. రివిజన్ టెస్ట్ కూడా తీసేశారు. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో 10, 11, 12, 13 నోన్ ప్యాసేజెస్ ఈ 4 కూడా తీసేశారు. మనకు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కూడా 4 మార్క్స్కి వస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ 4 మార్క్స్కి వస్తుంది. ఇవి కూడా నాన్ వర్బల్ డేటా కూడా మీకు తెలుసు, 4 మార్క్స్కి వస్తుంది. అంటే ఈ బిట్ మొత్తం తీసేశారని కాదు, ఈ బిట్ ఉంటుంది బట్ ఈ మోడల్స్ తీసేశారు, ఈ మోడల్స్ మాత్రమే తీసేశారు. బార్ గ్రాఫ్స్ అవి ఉంటాయి. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా? వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి అమ్మా, ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైవ్ మధ్యలో కట్ అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ అయి ఉంటే మళ్ళా కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా వీడియో అది అప్డేట్ చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. లైవ్ ఉన్నప్పుడు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి చూసే వాళ్ళందరూ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా లైవ్ చాట్లో. ఇది సిలబస్, సిలబస్కి సంబంధించి ఈరోజు క్లియర్ ఉందనుకుంటున్నా. ఓకేనమ్మా, క్లియరా? నోట్ చేసుకున్నారా అందరు? ఓకే, ఇప్పటి వరకు మనకు డిజిటల్ క్లాసెస్లో డిడి యాదగిరిలో మనకు లైవ్ క్లాసెస్ వస్తున్నాయి కదా, మనకు అసలు ఏమైనాయో చూద్దాము, మనం ఏమేమి చూసినామో చూద్దాము. డిజిటల్ క్లాసెస్ ఏ రోజు మనకు టీవీలో ఈ ఏ టాపిక్స్ వచ్చినాయో చూడండి ఒకసారి. 1 సెప్టెంబర్ రోజు డాన్సింగ్ ఇన్ ద రెయిన్ వచ్చింది. 2 సెప్టెంబర్ ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్ వచ్చింది. 3 సెప్టెంబర్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. 4 సెప్టెంబర్ ద మ్యాజికల్ ఎర్త్. 5 సెప్టెంబర్ పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్. 7 సెప్టెంబర్ టు సర్వ్ విత్ లవ్. 8 సెప్టెంబర్ పొల్యూటింగ్ ద వరల్డ్. 9 సెప్టెంబర్ పరిగే, ఇది ఆల్రెడీ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తెలుగులో ఉంటుంది. 10 సెప్టెంబర్ ద అవేకనింగ్. 11 సెప్టెంబర్ సిలబస్ అండ్ మోడల్ పేపర్. కాకపోతే ఈ సిలబస్ అండ్ మోడల్ పేపర్ చెప్పిన తర్వాత మనకు సిలబస్ రెడ్యూస్ చేశారు. ఓకేనా, ఇందులోంచి మనకు చెప్పిన దాంట్లో పొల్యూటింగ్ ద వరల్డ్ పోయింది, ఇది పోయింది. మీరందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నా ఈ క్లాసెస్ అన్నీ కూడాను. ఎవరైనా మిస్ అయితే ఈ డేట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు డిడి యాదగిరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, అందులో మీరు సెర్చ్ చేసి చూడండి ఒకసారి. కాకపోతే మనము ఇంతకుముందే ఈ క్లాసెస్ అన్నీ కూడా చెప్పుకున్నాం. డాన్సింగ్ ఇన్ ద రెయిన్ క్లాస్ అయింది, ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ ఇది అవ్వలేదు, ఫుట్ ప్రింట్స్, ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ అయింది, నెక్స్ట్ పొలోనియస్ అడ్వైజ్ అయింది, టు సర్వ్ విత్ లవ్ అయింది, అవునా, సిలబస్ అండ్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ అయింది. మనకి ఇంకా చాలా తక్కువే ఉన్నాయి, సిలబస్ అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా, ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము, సెర్చ్ చేసి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ. లేదంటే డిడి యాదగిరిలో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, 11 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, మిగిలినవి అవైలబుల్ లేవు. అందుకోసమే మనం ఓన్ వీడియోస్ ప్రిపేర్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము, అవి ఫాలో అవ్వండి. ఇంకా చాలా గ్రామర్ పార్ట్ కూడా అయింది, సెక్షన్ బి సెక్షన్ సి కూడా అయింది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకు మోడల్ పేపర్ ఇప్పుడు తీసేసినారు కదా సిలబస్, ఎక్కడెక్కడ ఏమేమి పోతాయో చూడండి ఒకసారి. మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఒక్కసారి చూడండి మళ్ళీ. సెక్షన్ ఏలో మనకి ఏమేమి ఉంటాయంటే అన్నోటేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అన్నోటేషన్స్ 2 బిట్స్. ఓకే, షార్ట్ స్టోరీకి అన్నోటేషన్స్ ఉండవు, ఓన్లీ ప్రోస్ అండ్ పోయెట్రీకి మాత్రమే అన్నోటేషన్స్ ఉంటాయి. ఓకే, 8 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షార్ట్ స్టోరీ, ప్రోస్, పోయెట్రీ 3 ఉంటాయి, ఇవి కూడా 8 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ సెక్షన్ ఏ అమ్మ.
ఓకే ఇందులో పొల్యూటింగ్ ద వరల్డ్ పోయింది మీకు కొంతవరకు రిలాక్సేషనే అది మోడల్ కోసం చూపిస్తున్నాను నెక్స్ట్ సెక్షన్ బి మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ లానే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి ఒకటి నోన్ ప్యాసేజ్ ఒకటి అన్నోన్ ప్యాసేజ్ వస్తుంది అందులో కూడా ఇప్పుడు 10 11 12 13 తీసేశారు ఇవి కూడా 4 4 మార్క్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా 4 4 మార్క్స్ అలాట్ చేయబడి ఉంటాయి చాలా ఈజీ టాపిక్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేయగలుగుతారు నెక్స్ట్ బిట్ అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్ ఈ టాపిక్ కూడా అయింది మనకి ఈ టాపిక్ కూడా అయింది ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి వీలైతే రిమైనింగ్ యాడ్స్ కూడా నేను వీడియో చేసి పెడతాను ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటాలో మనకు ట్రీ ఫ్లో అండ్ టేబుల్స్ తీసేశారు బట్ ఈ పై చార్ట్ బార్ గ్రాఫ్స్ అలాగే ఉన్నాయి మనకు మోడల్ పేపర్లో కూడా పై చార్టే ఇచ్చారు ఇది కూడా చాలా ఈజీ 4 మార్క్స్ వస్తాయి నెక్స్ట్ సెక్షన్ సి పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనకు క్లాస్ అయ్యింది పంక్చుయేషన్ మార్క్స్ క్లాస్ అయ్యిందమ్మా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ మ్యాచింగ్స్ ఇది కూడా 4 మార్క్స్ ఈజీ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని మనం నేర్చుకున్నాం కదా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వాటి నుంచి మ్యాచింగ్స్ వస్తాయి అది కూడా అయిపోయింది మీకు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అగైన్ మళ్ళీ మీకు ప్రాక్టీస్ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇది కూడా అయిపోయింది టాపిక్ ఇది అవలేదు వర్క్ ప్యాటర్న్ 4 మార్క్స్కి ఈజీ టాపిక్ ఈజీ టాపిక్ మోడల్ ఇస్తారు ఈ మోడల్లో మనం ఒక 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి చాలా ఈజీ నెక్స్ట్ ఫిల్లింగ్ ఫామ్స్ ఈ టాపిక్ కూడా అయిపోయింది వీలైతే రిమైనింగ్ కూడా నేను వీడియో చేసి పెడతాను ఈ టాపిక్ కూడా అయిపోయిందమ్మా మనకి నెక్స్ట్ సీవీ ప్రిపేరింగ్ సీవీ తర్వాత డిస్క్రైబింగ్ ప్రాసెస్ నిన్న 2 డేస్ అవుతుందా మనం డిస్క్రైబింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను ఆ లింక్ మీకు నేను నెక్స్ట్ షేర్ చేస్తాను లేదు అంటే మీకు వీలున్నప్పుడు ఇదే ఛానల్లో ఉంది చూడండి ఒకసారి డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మేకింగ్ టీని మీకు చెప్పేశాను నేను ఆల్రెడీ మోడల్ పేపర్లో డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మేకింగ్ టీ ఉంది నేను డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మేకింగ్ టీ చెప్పేశాను ఎగ్జాంపుల్కి ఇది కూడా చాలా ఈజీ టాపిక్ 4 మార్క్స్ వస్తాయి నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఇంతకుముందే నేను చెప్పానమ్మా ఆల్రెడీ ఈ వీడియో కూడా ఉంది మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి 4 మార్క్స్ వస్తాయి మనకి హింట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ హింట్స్ బేస్ చేసుకొని మనము లెటర్ రాయాలి ఈసారి ఒకటి ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంది కదా ఈసారి ఓన్లీ ఫార్మల్ మాత్రమే ఇన్ఫార్మల్ లేదు ఈ టాపిక్ కాలేదు నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్ ఒకటి కాలేదు దాని వీడియో కూడా మనం చేసి పెట్టుకుందాము నెక్స్ట్ స్ట్రెస్ మార్క్స్ ఈ టాపిక్ అయింది అగైన్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రివిజన్కి పెడతాను నెక్స్ట్ ఒకటి డైలాగ్ రైటింగ్ ఇది మీకు ఇంతకుముందే తెలిసినది డైలాగ్ రైటింగ్ అగైన్ నేను వీడియో చేసి పెడతాను ఆల్మోస్ట్ మనకు 60-70% సిలబస్ ఆల్రెడీ అయిపోయింది బికాజ్ మనము జూన్ నుంచే మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఈజీ ఇంకా మీకు ఇప్పుడు ఈ మోడల్ పేపర్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే అందరికీ అట్లీస్ట్ 40-50 మార్క్స్ ఈజీగా వస్తాయి ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి రివిజన్ టెస్టెస్ కూడా ఉన్నాయి కదా ఇందులో అవి కూడా ప్రాక్టీస్ చేసి చూడండి మీరు ఒకసారి ఆల్రెడీ ఇవి మీరు చేస్తున్నారు కాబట్టి ఓకేనా దిస్ ఇస్ మోడల్ పేపర్ అండ్ సిలబస్ రెడ్యూస్ చేసింది మనకు మిగిలింది ఏదుంది రెడ్యూస్ అయింది ఏదుంది ఇదమ్మా నోట్ చేసుకున్నారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా లైవ్ చాట్లో అడగండి క్లారిఫై చేస్తాను రిగార్డింగ్ సిలబస్ అండ్ మోడల్ పేపర్ విజిబుల్ ఉందమ్మా ఆడియో వీడియో డౌట్స్ ఉంటే లైవ్ చాట్లో అడగండి లేదంటే మనం చాట్ వీడియో ఎండ్ చేద్దాం యూట్యూబ్ లైవ్ ఎండ్ చేద్దాము
ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్ చాట్లో అడగండి నెక్స్ట్ వాటికి సంబంధించి ఇంకొక లైవ్ కూడా పెడతాను ఏ టాపిక్ అయినా అర్థం కాకపోయి ఉంటే అది కూడా అడగండి అమ్మ ఇప్పుడే దానికి సంబంధించి ఒక రోజు క్లాస్ ప్రిపేర్ చేసి మళ్ళీ లైవ్ క్లాస్ చేస్తాను నేను ఏ టాపిక్ టఫ్ అనిపించినా రిపీట్ చేయాలన్నా అడగండి మళ్ళీ పెట్టుకుందాం అది ఓకేనా అమ్మ ఎంజాయ్ చేద్దామా లైవ్ ఎంతమందికి అర్థమైంది నోట్ చేసుకున్నారు ఎంతమంది ప్లీజ్ నాకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి లైవ్ చాట్ లో చేయండి అమ్మా ఎండ్ చేద్దామా వన్ పర్సన్ రెస్పాండెడ్ ఇంకా సిలబస్కి సంబంధించి ఏం డౌట్స్ లేవు కదమ్మా ఏం తీసేశారు ఏం ఉంచారు అనేది మీకు క్లియర్ అయిపోయింది కదా ఇస్ ఇట్ క్లియర్ ఇస్ ఇట్ క్లియర్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ సిలబస్ నెక్స్ట్ ఏం టాపిక్ మీద లైవ్ క్లాస్ తీసుకోవాలో చెప్పండి నాకు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలియట్లేదు అటెండెన్స్ పెడుతున్నారు బట్ ఎంతమంది ఫుల్ వీడియోస్ చూస్తున్నారో తెలియట్లేదు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ఉండదు కదా వీడియోస్లో అందుకే లైవ్ క్లాస్ పెడుతున్నాము ఓకే క్లోజ్ చేయనామా ఎండ్ చేద్దామా లైవ్ ఎండ్ చేద్దామా నో డౌట్సా ఏ టాపిక్ కావాలి నెక్స్ట్ మెన్షన్ ద టాపిక్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ పోస్ట్ చేస్తానమ్మా పార్ట్ టూ కూడా వీడియో అయిపోయింది మీకు టైం ఉంటే ఇదే ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి లేదు అంటే రేపు లింక్ ఇస్తాను నెక్స్ట్ హాట్ టాపిక్స్ ఏమున్నాయి ఓకేమా ఐ థింక్ క్లోజ్ చేద్దాం ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేనట్టునే థ్యాంక్ యూమా లైవ్ క్లోజ్ అవుతుంది ఇంకా ఎగ్జిట్ అవ్వండి